అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ ఆలోచన మాత్రం కేటీఆర్ గారికి. ఒకరోజు వారి మామగారు చనిపోయినప్పుడు నేను పరామర్శించడానికి వెళ్తే వారు సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోయినారు. ఆ సందర్భంగా చర్చ జరిగినప్పుడు మనం మన రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల్ని అవేర్నెస్ కల్పించడం ద్వారా మనం ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతాం. ఆ రోజు వారు మరణించినప్పుడు అవగాహన లేక పక్కనున్నటువంటి వారు ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి ఆలస్యం జరిగి తన ప్రాణం కోల్పోయినారు. సో వారు ఈ ఆలోచన కల్పించినప్పుడు మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చాలా దఫాలుగా మేము చర్చించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ప్రారంభించుకున్నాం. ముందుగా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే, విషయానికి వస్తే ఈ సడన్ కార్డియక్ అరెస్ట్, ఇది దీనికి చిన్న పెద్ద సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన దేశంలో చూస్తే ఒక సంవత్సరానికి 15 లక్షల మంది సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతూ ఉన్నారు. యావరేజ్గా ప్రతిరోజు 4000 మంది ఈ సడన్ కార్డియక్ అరెస్ట్తో చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్యను మనం ఈ సిపిఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు, 9 మంది చనిపోతున్నారు. కానీ సిపిఆర్ ప్రక్రియను మనం విజయవంతంగా చేయగలిగితే ప్రతి 10 మందిలో 5 గురిని బతికించుకునేటువంటి అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ గాని ప్రపంచ సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సో మనము ఈరోజు ముఖ్యంగా మనం అప్పుడప్పుడు టీవీలో ఇందాక కేటీఆర్ గారు మెన్షన్ చేసినట్టు ఆదిలాబాద్ లో డాన్స్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి 19 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోవడం గాని, ఈ రోజు కూడా ఒక పత్రికలో చూశాను ఒక జిమ్ లో ఒక అతను జిమ్ చేస్తూ వెంటనే అక్కడే కుప్పకూలి చనిపోయినటువంటి సందర్భం. అంటే చిన్న వయసు వాళ్ళు 18 ఏళ్లు 20 ఏళ్లు 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా మరి అప్పటికప్పుడు కుప్పకూలి పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కొద్దిపాటి ఒక ప్రయత్నం ద్వారా, అంటే ఆ గోల్డెన్ అవర్, ఆ కొద్ది నిమిషాల్లో, ఆ కొద్ది సెకండ్లలో మనం ఈ సిపిఆర్ ప్రక్రియ చేయగలిగితే మరి ఎంతో మందిని మనం బతికించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా యావరేజ్ గా ఈ సడన్ కార్డియక్ అరెస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 24,000 మంది చనిపోతున్నట్టు మన దగ్గర ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. సో మనం ఈ సిపిఆర్ శిక్షణ బాగా చేయగలిగితే 1/7 మందినైనా దాంట్లో బతికించుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో పెద్ద ప్రక్రియ లేదు, ఇప్పుడే మనందరం కూడా చూశాం. దీంట్లో కావాల్సింది ఈ సిపిఆర్ ప్రక్రియ చేయడానికి బాగా చదువుకొని ఉండాలో, లేదా హెల్త్ నాలెడ్జ్ ఉండాలో, లేక ఇంకేదో ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సిందల్లా కొంత సమయస్ఫూర్తి కావాలి, కొంత అవగాహన కావాలి. ఆ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమమే ఈరోజు హైదరాబాద్ లో మనం ప్రారంభించాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా విస్తరించాలన్నదే మన ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఇవాళ మనము ఇటు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పోలీస్ సిబ్బంది వీరందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ మరి శిక్షణ ఇవ్వాలని చెప్పి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించాం. కేటీఆర్ గారితో కూడా మాట్లాడినప్పుడు వారు అన్నారు ఏంటంటే, అన్ని అపార్ట్మెంట్లలో ఉండే గేట్ కీపర్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది, వాచ్మెన్ కు, అదేవిధంగా ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్లకు కూడా మనం శిక్షణ ఇచ్చినట్టయితే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ, ఒక అపార్ట్మెంట్లో ఎవరికన్నా వస్తే అక్కడుండే సెక్యూరిటీ స్టాఫ్ కానీ, అందులో ఉండే దాని అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ కు మనం శిక్షణ ఇచ్చుంటే వాళ్ళు వెంటనే ఈ సిపిఆర్ ప్రక్రియను వారు చేసినట్టయితే మనం ఎన్నో ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. సో బస్తీలలో కూడా మనకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయత్ సెక్రటరీలు, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలలో ఈ శిక్షణ ఇద్దామనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రయత్నం. మనం కూడా టీవీలో వార్తలు చూసినప్పుడు మనసు కలిసివేస్తూ ఉంటుంది. మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఐ షుడ్ నాట్ రిమైండ్ హిమ్, బట్ చాలా బాధ కలిగింది. వారి కుమారుడు అద్భుతంగా చదివి ఇంజనీరింగ్ పాస్ అయిపోయి దుబాయ్లో 50 లక్షల రూపాయలు 1 సంవత్సరానికి వేతనం వచ్చే ఉద్యోగం వచ్చింది. 1 వారంలో వెళ్లి ఉద్యోగంలో చేరాలి. మరి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. దురదృష్టం ఏంటంటే మార్నింగ్ వాకింగ్ వెళ్లి సడన్ గా వారు కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. అట్లా చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి, ప్రజల యొక్క విలువైనటువంటి ప్రాణాలు కాపాడాలనేటువంటి ప్రయత్నమే ఈ సిపిఆర్ ప్రక్రియ. ముఖ్యంగా సిపిఆర్ లో మనం చూసాం ఇప్పటిదాకా, ఒక మనిషి సడన్ గా
ఎందుకు కార్డియక్ అరెస్ట్ వస్తుందంటే వేరియస్ రీజన్స్, ఒక షాక్ గురైనప్పుడు, లేదా అఫ్ కోర్స్ మన ఈ మధ్య మన ఆహారపు అలవాట్లు మారినాయి, లైఫ్ స్టైల్స్ మారినాయి, బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి, పని ఒత్తిడి బాగా పెరిగి కూడా కొంత షాక్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి కరోనా తర్వాత కూడా కొంచెం ఈ కార్డియక్ అరెస్ట్లు పెరిగినాయి. ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ లో కూడా కాంప్లికేషన్స్ లో కూడా ఇది పెరుగుతూ ఉంది. సో ఆ పడిపోయినటువంటి మనిషిని ఇప్పుడే మనందరం కూడా చేశాం, మనందరం కూడా చూశాం, రెండు చేతులతో గట్టిగా ఛాతి పైభాగంలో మనం పెట్టి తన యొక్క గుండెను మనం ప్రెస్ చేయడం ద్వారా, బలంగా దాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆగిపోయినటువంటి గుండెను ఊపిరితిత్తులను తిరిగి ఫంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. అది కూడా జరగకపోతే మనం ఇప్పుడే చూసాం ఏఈడి ఆ ఏఈడి ఎక్విప్మెంట్ అనేది మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్, ఇది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది మనిషి ఛాతి పైభాగం నుంచి గుండెకు మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా తిరిగి ఆ గుండె పునరుద్ధరణ చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కొద్దిపాటి ప్రక్రియ ఈ ఎక్విప్మెంట్ కూడా అంతటా పెట్టాలి అనేదే ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము ముందుగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక 1200 ఈ ఏఈడీలు కొనాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అన్ని పిహెచ్సిల్లో, బస్తీ దవాఖానాల్లో, అర్బన్ హెల్త్ సెంటర్స్ లో, పబ్లిక్ పార్క్స్ లో ఒక 1200 ఫస్ట్ ఫేజ్ లో 18 కోట్ల రూపాయలు పెట్టి కొని వచ్చే ఒక 4 రోజుల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కు, పోలీస్ డిపార్ట్మెంట్ కు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా మేము ఒక ఫైల్ రన్ చేస్తాం. ఏంటంటే ఇక ముందు ఒక అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వాలన్నా, లేదు